హలో అండి, నేను మీ లక్ష్మీ మాన్స. వెల్కమ్ టు రైడర్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నవరాత్రుల్లో మూడవ అవతారమైన అన్నపూర్ణాదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరన్నం ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తానండి. అమ్మవారికి నైవేద్యంగానే కాదండి, ఇది మనం కూడా రెగ్యులర్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వరకు వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత అందులో ఒక 10 నుండి 15 వరకు జీడిపప్పులు వేసుకుని దోరగా వేయించుకోండి. జీడిపప్పులు మంచి కలర్ వచ్చేంత వేయించుకుని వాటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక 1/4 కప్పు వరకు కొబ్బరి తురుము తీసుకున్నానండి. ఆ కొబ్బరి తురుము కూడా మనం నెయ్యిలో వేయించుకోవాలి. కొబ్బరి తురుము అనేది నెయ్యిలో ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచిగా వస్తుందండి కొబ్బరి అన్నం మనకి. ఇలా ఒక 2 నిమిషాల పాటు గట్టితో కలుపుకుంటూ అలా వేయించుకున్న తర్వాత ఈ కొబ్బరి తురుము అంతా కూడా ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిసెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ గుండు మినపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడేంత వరకు కూడా మనం దీన్ని వేయించుకోవాలండి. ఇప్పుడు అందులో 4-5 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేపించుకోవాలి. ఇలా వేయించుకున్న టైంలోనే 3 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చివరగా అందులో 1 చిటికెడు ఇంగు వరకు వేసుకుని ఒకసారి బాగా అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కొబ్బరి అన్నం ప్రిపేర్ చేయడానికి ఒక పెద్ద బౌల్ని తీసుకోవాలండి. అందులో నేను స్క్రీన్ మీద చూపిస్తున్న కప్పుతో 3 కప్పుల వరకు ఉడికించిన రైస్ని వేసుకున్నానండి. ఇప్పుడు అందులో మనం వేయించి పెట్టుకున్న 1/4 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కలుపుకుంటూ ఉంటేనే మనం వేయించుకున్నవన్నీ కూడా రైస్లో బాగా కలిసి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు అందులో మనం వేయించి పెట్టుకున్న పోపు దినుసులన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. రైస్లో మొత్తం కొబ్బరితో పాటు పోపు దినుసులు కూడా బాగా కలిసే వరకు కలుపుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి. చివరగా అందులో కొంచెం తురిమిన కొత్తిమీర, అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని బాగా కలుపుకుంటే కొబ్బరి అన్నం అనేది మనకి రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం మనకి రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి అన్నం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించి ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.